డాక్టర్ గారు నిజేనా? ఎన్ని రోజులు అవుతుంది పెట్టి? నాకు 15 కాళ్ళ నుంచి ఒళ్ళంతా ఊగిపోతుంటది. నీ ఇంట్లో నన్ను అసలు పడుకొని ఎవరండి? బయటకు తోలేసి బయట మంచం వేసి అరే నువ్వు ఇక్కడే పండుకోరా, నువ్వు ఇంట్లో పనికి రావని బయటికి తడవేస్తున్నావండి. ఆడవాళ్ళని చూస్తే నీ చెయ్యలేదు, ఇలా 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 ఊగి అలా పోతే ఎంత ఆపినా ఆగదండి. చెయ్యి చెప్పండి, మందులు ఏమన్నా రాసేయమండి మాకు చెప్పండి. మీకు ఆరోగ్యపరంగా ఏ ప్రాబ్లం లేదు సార్, మీకు చింత చచ్చినా పులుపు చావలేదు. నమస్తే మేడం గారు. అండి నమస్తే సార్. అండి నా పరిస్థితి ఏం బాగలేదు మేడం, నా గొంతులో బాగట్లా పదివంతా నిద్ర లేదు, ఏం లేదు, పల్లెంతా ఉంటే నిప్పుగా ఉంది, ఎర్రగా ఉన్నాయి, ఆరోగ్యం అంతా బాగా ఇబ్బందిగా ఉన్నా. ఏదైనా కానీ మీరే మమ్మల్ని చూడాలి మేడం. నేనండి రెండు సినిమాలు తీసాను మేడం ప్రొడ్యూసర్ గా. ఆ సినిమా రిలీజ్ చేద్దామంటేనే సినిమా హాల్ బంద్, ఏం చేద్దామని ఏం అర్థం అవ్వట్లేదు మేడం. 3 లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చానండి. మానసిక సమస్య ఏర్పడింది సార్, అమ్మాయికి మ్యారేజ్ చేశానండి, వాళ్ళ చుట్టూ తిరుగుతా ఉన్నాడు వాడు. ఏమి లేదు నాయన, మీ కోడల్ని కట్టం తెమ్మండి, అప్పుడు మీ చుట్టూ తిరుగుతుంది. నమస్కారం బాబా. ఏమైనా నీ కోరిక దాకా ఒక అమ్మాయిని తెలియజేస్తాను బాబు. ఆ అమ్మాయిని ఆ తోనే దిగింది బాబు, ఎవడో వచ్చాను వాడితో దిగుతాను. ఆయన వాడికి ఏమన్నా బంగారం ఉందా? పెద్ద పెద్ద గొడుసులే ఉండే బాబు. నాయన నువ్వు కూడా గొడుసులు వేసుకొని బంగారు గొడుసులు ఉంగరాలు చేతికి పెట్టుకొని బుల్లెట్ వేసుకొచ్చి ఎంత. నమస్తే స్వామీజీ. ఏమ్మా ఏమి నీ కోరిక? మా ఆయన 6 నెలలైందండి ఇంటికి వచ్చింది, కరోనా సమస్య అంటున్నాను. రమ్మంటే ఏం లేదు తల్లి, నువ్వు తలకి రన్ చేసుకుని మంచిగా తయారు, ఆటోమేటిక్ ఆయనే వస్తాడు. ఏమ్మా ఏంటి నీ సమస్య? మా అబ్బాయి 4 రోజుల నుంచి ఇంటికి రావట్లేదు. ఇంటికి రావట్లేదా? మీ అబ్బాయికి పెళ్ళైపోయిందమ్మా, డబ్బులు అయిపోయినాక వాడే వస్తాడు ఇంటికి. ఏమైనా నీ సమస్య? నేను కొటేశ్వర స్వామి, సినిమా తీసారు స్వామి, సినిమా రిలీజ్ చేశారు స్వామి, ఆ హీరోయిన్ హీరోయిన్ తిరుగుతుంది స్వామి, రావట్లేదు నా దగ్గరికి, డబ్బంతా దానికే పెట్టారు స్వామి. హీరో దగ్గర డబ్బు అయిపోయినాక ఏమ్మా ఏమి నీ కోరిక? నేను అది ఓటీటీలో కూడా రిలీజ్ అయిపోయిందమ్మా.